శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యు సర్వదాం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్ష వీక్షణలు మీ పైన మీ కుటుంబమైన ఉండాలని ఆశీర్వదిస్తూ అభికాంక్షిస్తూ ఫిబ్రవరి మాసంలోని రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా గ్రహస్థితి వృషభంలో రాహుగ్రహ సంచారం వృశ్చికంలో కేతుగ్రహ సంచారం ధనస్సులో కుజుడు మరియు శుక్రుడు సంచారం మకరంలో రవిగ్రహం బుధగ్రహం శనిగ్రహం యొక్క సంచారం ఇక కుంభంలో గురువుగారి సంచారం ఇవి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితులు ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంటుందనేది క్లుప్తంగా తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్వాసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు తర్వాత ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ కర్కాటక రాశి వారికి చెందినవి వీరికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఈ ఫిబ్రవరి మాసంలో మీరు చేసే ఈ పనుల్లో కొంత అభివృద్ధి అనేది కనపడుతుంది దాని కారణంగా మీ మనోబలం అనేది పెరుగుతుంది ఇక ఈ వ్యాపారాలు ఉద్యోగ వృత్తులు చేసేవారు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఎక్కువగా ధన ఆదాయాన్ని పొందగలిగే అవకాశం ఉంది మీరు చేసే ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆర్థిక చేసేవి కానివ్వండి లేదు మీ పై వారితో మాట్లాడండి లేదా ఎవరితోటైనా కానీ మీరు మాట్లాడేది చాలా తెలివితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు దొరికే అవకాశం ఉంటుంది మీరు మీ మాట తీరును గనక కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే మీకు అన్నిటా కూడా విజయం కలిగి ఉంటారు వీలైనంత వరకు చాలా తక్కువగా మాట్లాడటం శ్రేయస్కరం మీరు చేసే ఈ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి లేకపోతే వ్యాపార వ్యవహారాలు కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి మీకు ఈ గతంలో ఈ కొన్ని కోర్టు సమస్యలు కానివ్వండి ఇట్లాంటివి ఏమన్నా కనుక ఉండి ఉన్నట్లయితే అవి మీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే మీరు చేసే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు కుదిరితే గణపతి హోమం చేయించుకోవటం చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట పరిస్థితులు అంతగా బాగా లేదు కాబట్టి వీలైనంత వరకు విఘ్నేశ్వరునికి ముడుపు కట్టుకోవటము లేదా ఉండ్రాళ్ళు పోయటము లేదా విఘ్నేశ్వరు ప్రార్థన ఇవన్నీ మేము చేయలేము అనుకునే వాళ్ళు గమ్ గణపతి యనమహ అనే మంత్రాన్ని శ్రద్ధగా గనక ప్రతి బుధవారం గనక పఠించినట్లయితే మీకు ఈ చిన్న చిన్న ఆటంకాలు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉన్నది ఏదేమైనా కానీ మీరు ఈ ఫిబ్రవరి మాసంలో అంటే తరువాత ఇక ఏప్రిల్ మే నెలలో తర్వాత నుంచి కొంచెం గ్రహస్థితి అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఈ ఫిబ్రవరి మార్చి మాసాల్లో కనుక మీరు కనుక కొంచెం గట్టిగా కష్టపడినట్టయితే మీకు ఈ మంచి మంచి ఫలితాలు ధనాదాయం అనేది బాగా ఉంటుంది ఇప్పటి నుంచే మీరు దుబారా ఖర్చులను అవన్నీ నియంత్రించుకోవడం వలన కూడా మంచి ఆర్థిక ఫలితాలు అనేవి చాలా బాగా ఉంటాయని చెప్పవచ్చు